Subscribe to Color Frames. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా జోరు మీద ఉంది వరుసగా రెండు టెస్టులు గెలిచి సిరీస్ను దాదాపు గెలిచింది ఇప్పుడు మార్చి ఒకటిన ఇండోర్లో మూడో టెస్టుకు సిద్ధమైంది అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న టీమిండియా ఒక్క స్థానం కోసం తంటాలు పడుతోంది రోహిత్తో పాటు ఓపెనర్గా దిగే ప్లేయర్ కోసం చాలా ఆలోచనలు చేస్తోంది కేఎల్ రాహుల్కు చాలా అవకాశాలు ఇచ్చింది కానీ అతను వరుసగా రెండు టెస్టుల్లో విఫలమయ్యాడు దాంతో అతన్ని పక్కన పెట్టి సుబ్మాన్ గెల్కు ఛాన్స్ ఇవ్వాలనే డిమాండ్ పెరుగుతోంది కానీ టీమిండియా మేనేజ్మెంట్ మాత్రం రాహుల్ వైపే మొగ్గు చూపింది ఇక మూడో టెస్టు కోసం అందరూ ప్రాక్టీస్ చేస్తున్నారు ఈ సెషన్లో రాహుల్ గిల్ కాస్త ఎక్కువసేపు ప్రాక్టీస్ చేశారు రాహుల్ డిఫెన్స్ ఎక్కువగా చేయగా గిల్ భారీ షాట్స్ ఆడాడు హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ పర్యవేక్షణలో ఇద్దరూ సాధన చేయడం విశేషం ఇక వీరిలో తుది జట్టులో స్థానం ఎవరికి వస్తుంది అనే దాని మీద ఎక్కువ చర్చ జరుగుతోంది గిల్ మంచి ఫామ్లో ఉన్నాడు ఇటీవల పరిమిత ఓవర్ల క్రికెట్లో రికార్డు స్థాయిలో పరుగులు చేశాడు కానీ రాహుల్ మాత్రం పరుగులు చేయలేక అవుట్ అవుతున్నాడు ఈ తరుణంలో గిల్కు తుది జట్టులో ఛాన్స్ ఇవ్వాలని ఫ్యాన్స్ నుండి డిమాండ్ పెరుగుతోంది అందుతున్న సమాచారం కెప్టెన్ రోహిత్